శ్రీ గురుచరితము మొదటి అధ్యాయం మొదటి రోజు. సర్వలోకములు సంతసముందగ తయతో పనికెను సిద్ధముని దృడు. సర్వలోకములు సంతసముందగ తయతో పనికెను సిద్ధముని దృడు. విప్రశ్రేష్ఠ గుణనామధారక వినుమా కనుమా శ్రీ గురు చరితము. విప్రశ్రేష్ఠ గుణనామధారక వినుమా కనుమా శ్రీ గురు చరితము. సక చీకటిలో తాడును పామని భ్రాంతి నందు భయము చెందుదుము. తొలగు వెల్గు చే భ్రాంతి భయములు సకల జగత్తును బ్రహ్మమయంబులు. అజ్ఞానమున భయ దుఃఖంబులు వెలుగే బ్రహ్మము వెలుగే జ్ఞానము. గురుడే బ్రహ్మము గురుడే సర్వము గురుడే సత్యము గురుడే నిత్యము. జీవుల ప్రోవను పుట్టెను దత్తుడు శ్రీపాదులుగా శ్రీర సింహులుగా. కలియుగ మంగున కాంచిరి భక్తులు సత్యవతారు సర్వ వ్యాపకుని. ఏకేశ్వరుండనే గమగుడకై సంకల్పించను మహాశక్తినిక పాయను జగత్తు ప్రకటం బాయను. జీవుల ప్రోవను సృష్టిని చేసెను. సర్వలోకములు సంతసముందగ జయతో పనికెను సిద్ధమునీంద్రుడు. విప్రశ్రేష్ఠ గుణనామధారక తిరుమా కనుమా శ్రీ గురు చరితము. ప్రళయకాలమున పరమాత్మునిలో సూక్ష్మ రూపమున దాగిన జీవులు ఆయను జగత్తు ప్రకటం బాయను. సృష్టిని చేసెను జీవుల ప్రోవను. శబ్దస్పర్శ రస రూప గంధము తను మాత్రాది వికారములన్నీయు. కామ క్రోధ మద మాత్సర్యములు అజ్ఞానమున మది మరి గచ్చును. యుక్తాయుక్త బుద్ధిని కలిగియు ఓరిని తోచ పల్యము వదిలియు. యోగి విరాగియు గర్వాతీతుడు హృదయ శుద్ధి స్థిర తత్వజ్ఞాని. ఇతరుల దోషములెంచని వానిని జితేంద్రియుడని జగమున్ పొగడును. చాపల్యాది వంచన లేనట్టి బహిరంతరముల బుద్ధి కుశలుడు. సర్వలోకములు సంతసముందగ దయతో పలికెను సిద్ధముని దృడు. విప్రశ్రేష్ఠ గుణనామధారక వినుమా కనుమా శ్రీ గురు చరితము. యజ్ఞతప ఆర్జన మహింసను శాంతి కనికర సత్య త్యాగముల్ జయించదగిన విజితేంద్రియునకు కడిచను మూడు యుగములు. కలి పురుషునితో కలియుగమాయను సత్యధర్మములు భక్తి శ్రద్ధలును. యజ్ఞతపములు నంతరించగను మానవులే దానములై తిరగను. సురముని జనులు నిర్దయులైరి భక్తుల ప్రోవను తత్తుడు పుట్టెను. కృష్ణామర సంగమ తీరము సద్గురు మహిమలు చెప్పల నవియే. పుట్టగనే తా ప్రణవము పలికెను ఉడమి పులకించి పునీతమాయను. కొట్టు బర్రెకును పాలను వితికెను సచిన వానికి ప్రాణము పోసెను. త్రివిక్రముడనే శిష్యగండును విశ్వరూపుగని ధన్యుండాయను. గర్వాంధుల విద్య గర్వమణిచెను సర్వతత్వముల సారం విడెను. ఏక సమయమునంతట నిల్చెను చెప్పతరంబా సద్గురులీలలు. సర్వలోకములు సంతసముందగ దయతో పలికెను సిద్ధముని దృడు. విప్రశ్రేష్ఠ గుణనామధారక వినుమా కనుమా శ్రీ గురు చరితము. కథారంభము సిద్ధుడు నామధారకునికి శ్రీ గురుమహిమల చెప్పుట. గంధర్వాపురయతి వరేణుడు మంగళకరుడు
దర్శించదలచినంత క్షణమున సర్వ కోరికలు నెరవేరును ఇక సిద్ధుడు తెలుపను నామధారకుడు శీఘ్రము వెడల సిద్ధం వాయను శ్రీ గురుడే నన్ను రక్షణ చేయని ఆకలి మరచియు నామధారకుడు కలినడగన నగరము చేరను కనుక పురమడు గిడిన వారికి జన్మ జన్మముల పాపగరణము భూత ప్రేత పిశాచ గణంబులు శుభనామము వినినంత గడలును నాయంతటి ఘన పాపిలేడు సుమ పయలేదు నా పాప జయములు పాపగరణ శ్రీ సద్గురు రాయ సర్వలోకములు సంత సమందగ తయతో బలికను సిద్ధమునీంద్రుడు విప్రశ్రేష్ఠ గుణనామధారక హనుమాకనుమ శ్రీ గురు చరితం నామధారకుడు స్వామి పాదముల పట్టి వేడు చూయిట్టు బలికను నిష్కాములు నిరంతర దాసులు నిభక్తులే సుమమా పూర్వీకులు అనుక పాడెడి ధర్మము మీదే తగవులాడినే తప్పక ముందు కొదువలేదు నిన్ను గొలిచిన వారికి పొరకున్న నీవి చెడి వాడవు కన్నుల దారలు దారుచునుండగా నామధారకుడు వేడుచునుండెను సర్వ సంపదలు సత్కారణమగు లక్ష్మణమ్మని చింతనుండగా ఏమితో ప్రతికే మడుగు బాపడ సాటి వారిని కోపించిన తగు నల్పుడన తముడనాపై కోపమ సర్వలోకములు సంత సమందగ దయతో బలికెను సిద్ధమునీంద్రుడు విప్రశ్రేష్ఠ గుణనామధారక హనుమాకనుమ శ్రీ గురు చరితం దినుల పాలిటి కల్ప వృక్షమని ఈనాభం పిడినను నీకం మిరి తప్పులు చేసిన చెప్పిన తీరును శరణు శరణోయి కరుణామూర్తి ఎవరిని మీరు ఉపేక్షించరుగా ఎందుకు దేవరాకే దుస్థితి కటువు మాటలకు నీకు కోపమా అలిగిన బిడ్డను గుజ్జగించుమా అజ్ఞానమున పాపము చేసి తప్పుకు తగిన దండన చేయుమ గురుడే సాక్షి గురుడే మూలము సాటిలేని పెన్నిది నిశ్చయము అండపిండ బ్రహ్మాండం వంతట నిండియున్నది నిజ గురు రూపము భక్తుల పాలిటి కామధేము వై నిశ్చయమే ఇది నన్ను కాపాడును సర్వలోకములు సంత సమందగ దయతో బలికెను సిద్ధమునీంద్రుడు విప్రశ్రేష్ఠ గుణనామధారక హనుమాకనుమ శ్రీ గురు చరితము నామధారకుని మొరవిని దత్తుడు దండక మండల జటాధారుడై స్వప్నమునందున నవధూతగను స్వామిని కాంచను నామధారకుడు రోమాంచిత గద్గద స్వరుదాయే జన్మ జన్మముల పుణ్య ఫలంబని కంటిధారలతో కడిగ పాదముల జుట్టుతో తుడిచే చరణ కమలముల మనసున రూపము స్థిరమై నిల్చే హృదయ మందిరము శాంతిని నుందే ముఖ కమలమున విభూతి పూసి కరకమలమును తలపై నుంచి కలలో దీవెన నిచ్చిపోయను నామధారకుడు మేల్కొని చూసెను అచ్చరువందుచు అటు ఇటుగాంచెను స్వప్నయోగికై తిరుగుచుండెను సర్వలోకములు సంత సముందగ దయతో బలికెను సీతమునీంద్రుడు విప్రశ్రేష్ఠ గుణనామధారక హనుమాకనుమ శ్రీ గురు చరితము త్రిమూర్తి రూపా త్రిగుణాతీత అత్రి కుమార అక సంహార త్రిమూర్తి రూపా త్రిగుణాతీత అత్రి కుమార అక సంహార దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా.
శ్రీ గురుచరితము మొదటి అధ్యాయం మొదటి రోజు